వైఎస్ఆర్సీపీకి చెందిన మరొక మాజీ మంత్రి జైలుకెళ్ళక తప్పదా? ఆయన అరెస్టు చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారా? మర్డర్ కేసులో మాజీ మంత్రి ఇప్పుడు బెయిల్కి జైలుకి మధ్య ఊగిసలాడుతున్నట్టుగా భావించాల్సి ఉందా? కాకినాడ జిల్లా తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచి వైఎస్ జగన్ మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన దాడిశెట్టి రాజా ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కున్నారు. 2019 సెప్టెంబర్లో జరిగినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో ఇప్పుడు దాడిశెట్టి రాజా ఇక్కట్లలో పడేలా కనిపిస్తుంది. ఆయన్ని అరెస్టు చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ని ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో త్వరలోనే దాడిశెట్టి రాజాను అరెస్టు చేసే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ కేసు 2019లోనే జరిగినప్పటికీ దాదాపు 4 ఏళ్ల పాటు దాన్ని మూసేశారు. ఆ కేసుని పూర్తిగా దర్యాప్తు చేయకుండా, అందులో ఉన్నటువంటి నిందితుల మీద చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం అండ ఉండడంతో దాడిశెట్టి రాజా మీద ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అందులోనూ దాడిశెట్టి రాజాకు ప్రధాన శత్రువుగా ఉన్న యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తుని నుంచి గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు యనమల వేగంగా పావులు కదుపుతున్నారు. దాడిశెట్టి రాజా మీద కఠిన చర్యలు తీసుకునే దిశలో ఆయన అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా చట్టపరంగా న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని రకాల అవకాశాలని వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. తునిలో దాడిశెట్టి రాజా మంత్రిగాను అంతకుముందు ఎమ్మెల్యేగాను ఉండగా సాగించినటువంటి అన్ని రకాల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే ఆయన్ని జైలుకు పంపించి తీరాలన్న సంకల్పంతో యనమల టీం ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ఏపీ హైకోర్టు కూడా దాడిశెట్టి రాజాకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో త్వరలోనే దాడిశెట్టి రాజా ఆంధ్రజ్యోతి విలేకరి మర్డర్ కేసులో జైలుకు వెళ్ళక తప్పదన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిజంగానే దాడిశెట్టి రాజాకు జైలువాసం తప్పదా? ఆయన మర్డర్ కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంటుంది? తునిలో ఇప్పటికే రాజకీయంగా కుదేలైపోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి మళ్ళీ కోలుకునే అవకాశం ఉంటుందా? ఆయన ఏ రకంగా ఈ గండం నుంచి గట్టెక్కుతారు అన్నవి కీలకమైనటువంటి అంశాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.